నమస్కారం, వెల్కమ్ టు స్పిన్ న్యూస్. నేను మీ సుకన్య. కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బీఎస్సీ సమావేశాలు, బడ్జెట్ నిర్వహణపై చర్చ. దేశ అభివృద్ధి అంటే గుజరాత్ ఒకటేనా? లోక్సభలో కేంద్రం వైఖరిని తూర్పారబట్టిన రామ్మోహన్. హోదా ప్రత్యేక సహాయమే, లోక్సభలో మరోసారి స్పష్టం చేసిన కేంద్రం. ఏపీ కొనసాగిందే రౌడీ రాజ్యమా, ప్రజాస్వామ్యమా? వైసీపీ దౌర్జన్యాలను సహించేది లేదన్న చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నం టీడీపీ సమావేశం, అసెంబ్లీలో అనుసరించాల్సిన విషయాలపై చర్చ. గవర్నర్తో సీఎం జగన్ భేటీ, పలు కీలక అంశాలపై గంటన్నర పాటు చర్చ. మున్సిపాలిటీలపై జిల్లా కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు, మున్సిపల్ సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు. జోరుగా కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ప్రజల నుంచి విశేష స్పందన. ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి, కాంగ్రెస్ ఎంపీలపై టీఆర్ఎస్ మాజీ ఎంపీ బుర్ర నరసయ్య గౌడ్. మలుపు తిరుగుతున్న కర్ణాటక రాజకీయం, రెబల్ ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నంలో కాంగ్రెస్ జేడీఎస్. కుమారస్వామి రాజీనామా చేయాలి, ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు. ఇవాళ సిఆర్డీ అధికారులతో ఏపీ సీఎం జగన్ భేటీ, రాజధాని నిర్మాణాల పనులపై సమీక్ష. ఏపీ సీఎం జగన్ కు ముద్రగడం లేక, బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని వినతి. పోలవరానికి మళ్లీ టెండర్లు, ఒప్పందం రద్దు. బిహెచ్ఈఎల్ సీఎండీగా నలీం సింగర్ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. చెన్నై ఎయిర్పోర్ట్లో 2 కిలోల బంగారం పట్టివేత, మలేషియా నుండి చెన్నైకి తీసుకెళ్తున్న క్రమంలో ఈ పట్టివేత. దేశవ్యాప్తంగా సిబిఐ సోదాలు, 19 రాష్ట్రాల్లో 119 నగరంలో దాడులు. బిఎస్ గాంధీలాపై సోదాలు, 3.5 కోట్లకు పైగా అక్రమ ఆస్తుల గుర్తింపు. దిల్సిక్ నగర్లో యువతిపై దారుణం, గొంతు కోసి ఆత్మహత్య యత్నం. నేడు కేంద్ర కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఇవాళ అమేధికి రాహుల్, ఓటమి తర్వాత తొలి పర్యటన. భారత్ చర్చలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు, భారత్పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్. నా కేసును కొట్టివేయండి అంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హృతిక్ రోషన్. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్కు వరుణుడి ఆటంకం. ఇది ఇవాళ స్పిన్ న్యూస్. తిరిగి మరో స్పిన్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.